అటు వరద బాధితులను తీసుకొస్తున్న పడవ ముంపునకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెవెన్యూ పోలీస్ అధికారులు దానికి సంబంధించిన ఘటనను పర్యవేక్షిస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చీకటి కావడంతో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికీ లేదు అన్న విషయం చెప్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు మనకి ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. సార్, అటు పడవ ప్రయాణం జరిగిందని చెప్తున్నారు, శబరి నదిలో అది మునిగిపోయింది లాంచీ అంటున్నారు, దీనికి సంబంధించి ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఏంటి అసలు ఆ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్? ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఫ్లడ్ రిలీఫ్ కోసమే నలుగురు వెళ్లారు బోట్ లో. సైమల్టేనియస్లీ బోట్ కొంచెం అక్కడ యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత సెకండ్ లాంచ్ అక్కడ వెళ్తే ఆల్రెడీ నలుగురులో ముగ్గురు ఆల్రెడీ హ్యాస్ బీన్ రెస్క్యూడ్, దే ఆర్ బీన్ గాట్. ఫోర్త్ పర్సన్ కోసం ట్రై చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు వచ్చానికి. ఓకే, అంటే మరి లాంచీలో ఎంత మంది బాధితులు ఉన్నారు, వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నట్ట? ఓన్లీ ఓన్లీ నలుగురే. ఓకే, ఒక రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుందా అంటే మిగతా సెకండ్ రెస్క్యూ టీమ్ అక్కడ వెళ్తే ముగ్గురికి ఆల్రెడీ రెస్క్యూ చేశావు. ఓకే, దే హావ్ బీన్ బ్రాట్ సేఫ్లీ. ఒకటి కోసం సర్జరీ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, మొత్తానికి అయితే అంటే పెద్ద ప్రమాదం అయితే తప్పింది అని అయితే అనుకోవాలి ప్రస్తుతానికి. ఓకే, మరి మిగతా ఒక్కరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా సార్? కొంచెం ఫ్లో అక్కడ ఎక్కువగా ఉంది, సో అకార్డింగ్లీ ప్రికాషన్ తీసుకుంటే అటెంప్ట్ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అంటే ప్రమాదం జరిగిన వెంటనే అటు సమాచారం అందడం తోటి సీరియస్ గా అంటే ఆ ముగ్గురిని అయితే రెస్క్యూ చేయడం జరిగింది. ఓకే, అంటే ఆ మిగిలిన వ్యక్తికి సంబంధించి మరి ఎప్పటిలోగా సమాచారం అందే అవకాశం ఉంటుంది? ఉంది, జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే అటు పెను ప్రమాదం అయితే తప్పిందని అనుకోవాలి. నిజంగా లాంచ్లో ఓన్లీ నలుగురు వరద బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురినైతే రెస్క్యూ చేశారు, ఇంకొకరి కోసం గాలింపు కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే అటు సమాచారం అందగానే అటు పోలీస్ సిబ్బంది రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే ఆ లాంచి పడవ రెండు టీ కొండంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అటు ఎవరు పడవలో అంటే సంఖ్య తక్కువగా ఉండడము నిజంగా ఊపిరి పీల్చుకునే అంశంగా మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక్కరికి సంబంధించి అయితే చీకటిగా ఉంది, అందులోనూ ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడం వల్ల అతని ఆచూకీ సంబంధించి అయితే ఇంకా ఎలాంటి విషయాలు తెలియరాలేదు. బట్ ఆయన ఆచూకీ కనుక్కునేందుకైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది అనేసి ఎస్పీ గారు తెలియజేశారు. ನೋಡ್ರಿ ರೈಟ್ ಲೆಗ್.